హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు కొండల్ ఇన్ఫో. నేను మీ కొండల్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఆగస్టు 2020 కరెంట్ అఫైర్స్ల క్లాస్ నెంబర్ 9 చూడబోతున్నాం. క్లాస్ నెంబర్ 9లో ముఖ్య విశేషాలు మనం చర్చించుకోబోయే అంశాలు ఏంటి అంటే, టెన్నిస్ బ్రయాన్ సోదరుల వీడ్కోలు, నెంబర్ 2 T20లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్ ఎవరు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఎవరు, చునాతి కార్యక్రమం ప్రారంభం దాని గురించి, అదేవిధంగా వైఎస్ఆర్ వేదాద్రి శంకుస్థాపన, ఈ 5 అంశాలను మనము క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ ఆగస్టు నెలకు సంబంధించి ఇదే లాస్ట్ క్లాసు. ఓకే, రేపటి నుంచి ఫ్రెష్గా సెప్టెంబర్ 1 క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ 9 క్లాసులకు సంబంధించినటువంటి లింక్స్ నేను మీకు PDF రూపంలో పంపిస్తాను. ఎప్పుడైనా మీరు కావాలనుకుంటే వాటిని చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనము ఆలస్యం చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. నెంబర్ 1, టెన్నిస్కు బ్రయాన్ సోదరులు వీడ్కోలు. ఎవరు, ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్స్ వీళ్ళు చూద్దాం. అమెరికా టెన్నిస్ ట్విన్ బ్రదర్స్ వీళ్ళిద్దరూ, బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్. వారి యొక్క అచీవ్మెంట్స్, వారి నుంచి మనం తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ ఏంటో చూద్దాం. 1995లో తొలిసారి US ఓపెన్లో జంటగా బరిలో దిగారు. 2003లో ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో తొలిసారిగా కెరీర్లో గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకోవడానికి 8 ఇయర్స్ పట్టింది. సో మనం ఒక విజయం సాధించాలంటే మనం పోరాడే తత్వం అనేది ఎంత ఓర్పుగా ఉండాలో చూడండి. నెంబర్ 2, ఇక్కడ అనంతరం జట్టుగా వీరు 16 గ్రాండ్ స్లామ్ టైటిల్ను సాధించారు. అదేవిధంగా వారి యొక్క అచీవ్మెంట్స్లో ముఖ్యంగా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించారు. 2012 లండన్ ఒలింపిక్స్లో స్వర్ణాన్ని సాధించారు. ఓకే, నెంబర్ 2, T20 క్రికెట్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్ ఎవరు? ఓకే, వెస్టిండీస్ ఆల్రౌండర్ డాన్ బ్రావో ఈ యొక్క చరిత్రను సృష్టించాడు. కరేబియన్ ప్రీమ్ లీగ్ CPL, మన భారత్లో IPL ఎలాగో, కరేబియన్లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ T20 టోర్నమెంట్ రీసెంట్గా జరుగుతుంది, దాంట్లో ఈ ఘనత ఆయన సాధించాడు. డాన్ బ్రావో వెస్టిండీస్ ప్లేయర్, ఆల్రౌండర్. ఇతను తర్వాత 2వ స్థానంలో 390 వికెట్లతో శ్రీలంక ఫేస్ బౌలర్ లసిత్ మలింగ ఉన్నాడు. నెంబర్ 3, ఇన్స్టాగ్రామ్లో 7.5 కోట్ల ఫాలోవర్లను కలిగిన తొలి ఆసియా సెలబ్రిటీ ఎవరు? చూడండి, ఇన్స్టాగ్రామ్లో 7.5 కోట్ల ఫాలోవర్లు కలిగిన తొలి ఆసియా సెలబ్రిటీ, నాట్ ఇన్ వరల్డ్. ఓకే రైట్. ఆసియా పరంగా చూసుకుంటే 1st ప్లేసు విరాట్ కోహ్లీ, క్రికెట్ కెప్టెన్, మన భారతదేశ క్రికెట్ కెప్టెన్, 7.5 కోట్లు ఫాలోవర్స్ని కలిగి ఉన్నాడు. నెక్స్ట్ 2nd ప్లేస్లో ప్రియాంక చోప్రా, 5.60 కోట్ల ఫాలోవర్స్ని కలిగి ఉన్నారు. 3rd ప్లేస్లో దీపిక పదుకొనె, 5.20 కోట్ల ఫాలోవర్స్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్ని కలిగిన క్రీడాకారుల జాబితాలో చూసుకుంటే, నెంబర్ 1 క్రిస్టియానో రోనాల్డో, పోర్చుగల్ జట్టుకు సంబంధించిన ఫుట్బాల్ ప్లేయర్, 23 కోట్ల ఫాలోవర్స్ని కలిగి ఉన్నాడు. 2nd ప్లేస్లో మెస్సీ, లయనెల్ మెస్సీ, అర్జెంటీనా ప్లేయర్, 16 కోట్ల ఫాలోవర్స్ని కలిగి ఉన్నారు. నెక్స్ట్ 3rd 1 వచ్చి నెమార్, బ్రెజిల్ ఫుట్బాల్ ప్లేయర్, అతను 14 కోట్ల ఫాలోవర్స్ని కలిగి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఫుట్బాల్ ప్లేయర్స్, రొనాల్డో, మెస్సీ, నెమర్. నెంబర్ 4th ప్లేస్లో మన భారత్ క్రికెట్ కెప్టెన్ అయినటువంటి విరాట్ కోహ్లీ, 7.5 కోట్లతో 4th ప్లేస్లో ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఆసియా పరంగా చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడన్నమాట. నెంబర్ 4, స్టార్టప్ ఛాలెంజ్ చునౌతి కార్యక్రమం ప్రారంభం. స్టార్టప్ ఛాలెంజ్ చునౌతి కార్యక్రమం ప్రారంభం. ఏంటి చునౌతి కార్యక్రమం, దేనికి సంబంధించి, దాని డీటెయిల్స్ చూద్దాం. ఎందుకు అంటే, వినూత్నమైన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలకు నిధులు సాయం అందించేందుకు ఈ చునౌతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే, ఆగస్టు 28న కేంద్ర IT శాఖ మంత్రి అయినటువంటి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ చునౌతి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన విభాగాల్లో పనిచేసే 300 వరకు స్టార్టప్లను ఎంపిక చేస్తారు. ఒక్కొక్క దానికి 25 లక్షల వరకు నిధులు సాయంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు.
ఈ విధంగా ఈ చునౌతి కార్యక్రమం కోసం ప్రభుత్వం 3 ఏళ్లలో 95 కోట్లు ఖర్చు చేయనుంది. ఓకే, స్టార్టప్ ఛాలెంజ్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరేంటి? చునౌతి కార్యక్రమం. ఓకే, రైట్. నెంబర్ 5, వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన. దేనికి ఎత్తిపోతల పథకాన్ని స్థాపిస్తున్నారు, ఎక్కడ స్థాపిస్తున్నారు, ఎవరు ప్రారంభించారో డీటెయిల్స్ చూద్దాం. ఎవరు ప్రారంభించారంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఎక్కడ అంటే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిపై నిర్మించనున్నారు. ఎందుకు ఇది నిర్మించనున్నారు అంటే కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగు సాగునీటి కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రారంభించనున్నారు. దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా 490 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 2021 ఏడాది ఫిబ్రవరి నాటికే పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఆగస్టు 2020 క్లాస్ నెంబర్ 9లో మనం చర్చించుకున్నటువంటి అంశాలు. ఫ్రెండ్స్, మీకు క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కానీ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆగస్టు నెల ఈ రోజుతో ముగుస్తుంది. వీలైనంత వరకు ఈరోజు ఈ 9 క్లాసులకు సంబంధించిన కంటెంట్ మీద ఒక ఎగ్జామ్ పెట్టడానికి ట్రై చేస్తాను. కన్ఫామ్గా చెప్పలేను, బట్ ట్రై చేస్తాను. ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఇబ్బంది అయితే మళ్ళీ మీకు ఇంటిమేషన్ ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ 9 క్లాసెస్లో మీరు నేర్చుకున్న కంటెంట్ ఎంతవరకు మీకు గుర్తుందో ఒకసారి పరీక్షించుకోండి. ఆన్సర్స్ ఎవరు నాకు పంపాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లోనే మీరే ఎగ్జామ్ రాసి వితిన్ సెకండ్స్లో మీ రిజల్టు, మీ ఆన్సర్స్, మీరు రాసినటువంటి మిస్టేక్స్ మీరు తెలుసుకోవచ్చు. అది కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్, నాట్ కన్ఫామ్, బికాజ్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఓకే, ఈ మంత్ ఎండింగ్లో ఆ వర్క్స్ అని కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి టైం కుదిరితే మాత్రం కంపల్సరీ ఎగ్జామ్ పెట్టడానికి ట్రై చేస్తాను. రేపటి నుంచి ఫ్రెష్గా సెప్టెంబర్ 2020 క్లాస్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు మన ఛానల్లో క్లాసెస్ చూడని వాళ్ళు డోంట్ వరీ, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అక్కడ మీకు అన్నీ క్లియర్ కట్గా ఉంటాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 5 నెలల క్లాసులు ఫోల్డర్లు పెట్టున్నాయి. ఆ ఫోల్డర్ ప్రకారం క్లాసెస్ పెట్టున్నాయి. ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే మీకు రేపు మార్నింగ్ అన్ని క్లాసులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ కూడా పంపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కానీ ఉంటే పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి, 9493434114. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు పీడిఎఫ్ ఫైళ్ళు పంపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.